हेलो अंडी, वेलकम बैक टू वीडीपी मनिया किचन एंड व्लॉग्स। वीडियो नेनु दाबा स्टाइल पप्पु चारु एला चेसुकोवाले चूपिंचबोतुन्नानु। पप्पु चारु अच्छं मनं बयट होटल्स लोकि वेल्लिनप्पुडु एला अयिते उंटायो सेम अलाने उंटायि। दानि कोसम इक्कड मुंदुगा ओक बांडी पेट्टुकोनि नेनु दानिलो कोद्दिगा आयिल् याड् चेसुकुन्नानु। ओक 2 टेबुल् स्पून वरकु धनियाल याड् चेसुकुन्नानु, अलागे 1 टेबुल् स्पून जीलकर्र, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకొని మొత్తం అన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొద్ది సేపు వరకు మనము ఫ్రై చేసుకోవాలి। అలాగే ఇక్కడక 10 ఎండుమిర్చి తీసుకున్నాను, లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవన్నీ మనకి దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి। ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఇవన్నీ ఇలా కొద్దిగా చల్లారేంత వరకు పక్కకు తీసి పెట్టుకోవాలి రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా। ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనము కారం పొడి అనేది రెడీ చేసుకోవాలి। చూసారు కదా, ఇలా కారం అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు చారు ప్రిపరేషన్ లోకి వెళ్దాము। దాని కోసం ఇక్కడ నేను ఒక 2 టొమాటోస్ ని అలాగే ఒక 4 మిర్చి కట్ చేసుకున్నాను, కందిపప్పు కూడా ఉడకబెట్టి ఇలాగ పప్పు చేసుకొని పక్కన పెట్టుకున్నాను, చింతపండు కూడా గుజ్జు తీసుకొని పక్కన ఉంచుకున్నాను। ఇప్పుడు చారు కి ఒక కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ టొమాటో పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ అవి యాడ్ చేసుకొని కొంచెం వేగనివ్వాలి। మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నా పర్వాలేదు। ఈ టొమాటో మిర్చి రెండు దీనికి ఆనియన్ ఏమ అవసరం ఉండదు। ఇప్పుడు ఈ టొమాటో మిర్చి రెండు మాత్రమే చక్కగా మెత్తగా ఉడికిపోవాలి టొమాటో। సో అలా ఉడికిపోయిన తర్వాత దానిలో మనం ముందుగా చూసారు కదా ఇక్కడ ఉడికిపోయింది, ఇప్పుడు దానిలో చింతపండు రసం తీసుకొని ఉంచుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలి। మరీ పులుపుగా ఉంటే కొద్దిగా వాటర్ అయినా యాడ్ చేసుకోండి। ఇక్కడ ఇప్పుడు దానిలో కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను। నేను కళ్ళుప్పు వేసుకుంటున్నాను ఇక్కడ। ఇప్పుడు దీనికి లిడ్ క్లోజ్ చేసి బాగా బాయిల్ అవనియాలి, చూసారు కదా। సో ఇలా బాయిల్ అవ్వాలి పూర్తిగా, ఇంకా వేరేమీ వేయకూడదు అప్పుడే దీనిలో। సో ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా కందిపప్పు ఉడకబెట్టుకొని పక్కన ఉంచుకున్నాం కదా, సో దాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు। ఇప్పుడు దీనికి కూడా లిడ్ క్లోజ్ చేసుకొని ఈ చారు కూడా బాగా బాయిల్ అవ్వనివ్వాలి। చూసారు కదా ఇలా బాయిల్ అయ్యేటప్పుడు, యాక్చువల్గా ఇక్కడ బెల్లం ముక్క అయినా తీసుకోవచ్చు మీరు, లేదంటే నేను ఇలా బెల్లంలో కొద్దిగా వాటర్ వేసి లిక్విడ్ లాగా ఉంచుకున్నాను అనమాట, సో అదే యాడ్ చేసుకున్నాను ఇక్కడ। మీరు బెల్లం ముక్క చిన్నది డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, ఈజీగా కరిగిపోతుంది, నో ప్రాబ్లం। అలా వేసుకొని కొద్దిగా తిప్పుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం కదా కారము ధనియాలు జీలకర్ర మెంతులు అండ్ అలాగే మిర్చి కరివేపాకు వేసి, సో ఆ పౌడరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి। ఈ పౌడర్ ఎంత యాడ్ చేసుకోవాలి అంటే మన స్పైసీనెస్కి తగినట్టుగా యాడ్ చేసుకోవడమే, నో ప్రాబ్లం। సో ఇది వేసుకొని ఈ పౌడర్ ఇక్కడ
ఈ కారం పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలాగా ఎలా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు కొబ్బరి యాడ్ చేసుకున్నాను నేను. కొబ్బరి అనేది మీ ఇష్టం, ఎంతైనా యాడ్ చేసుకోవచ్చండి. తక్కువైనా పర్వాలేదు, ఎక్కువైనా పర్వాలేదు. అది ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి కాదు. పచ్చి కొబ్బరి వేసుకుంటే మళ్ళీ చారు టేస్ట్ మారిపోతుంది. సో ఎండు కొబ్బరి యూజ్ చేయండి. ఎండు కొబ్బరి తురుము అది. సో ఎండు కొబ్బరి తురుముని నేను ఒక పావు కప్పు వరకు తీసుకున్నాను. అది కూడా వేసుకున్న తర్వాత చారు ఒకసారి బాగా మరగనివ్వాలి. ఇలా పూర్తిగా బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఇంకెక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు తాలింపు కోసం పక్కన ఒక కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. తాలింపు దినుసులు కూడా వేరేం అవసరం లేదండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో మనం ఒక ఎండుమిర్చి, ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, దీనిలో చిటికెడు ఇంగువ కూడా వేసుకుంటే చారుకు మంచి టేస్ట్ వస్తుంది. మరీ ఎక్కువ అవసరం లేదు. సో ఇంకా ఇంతే. తాలింపులో వేరేమీ వేయవసరం లేదండి. ఇవన్నీ చిటపట్లాడిన తర్వాత ఈ పోపుని మనము చారులో యాడ్ చేసుకోవటమే. అంతే. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి, సరిపోతుంది. ఇంకా అంతే మనకి అచ్చం. ఇది బయట హోటల్స్లో, దాబాస్లో మనకి సర్వ్ చేసే పప్పుచారు ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఉంటాయి. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు చారు. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా కంపల్సరిగా క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేస్తానో దాని నోటిఫికేషన్ వెంటనే మీ ఫోన్కి వస్తుంది. వీడియోస్ చూడటం ఈజీ అవుతుంది. చూసారు కదా చారు చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. బాయ్ బాయ్.